పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న గులాబీ అధినేత కేసీఆర్ ఎంపీ ఎలక్షన్ నుండే దాన్ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోన్నది అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ ఇవ్వద్దనే డిసిషన్ తీసుకున్నట్టు సమాచారం గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున తొమ్మిది మంది ఎంపీలుగా విజయం సాధించారు ఇప్పుడు మళ్లీ వారినే బరిలో దించితే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్న కేసీఆర్ పార్టీని నమ్ముకొని ఉన్న ఇతరులకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం అభ్యర్థులను మారుస్తే పార్టీపై వ్యతిరేకత ఉన్నా తగ్గుతుందని ఇది పార్టీకి కలిసొస్తుందని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాన్ని మరోసారి చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతున్నది వారికి కూడా కేసీఆర్ చెక్ పెడుతున్నట్టు తెలిసింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవరైనా పోటీ చేసి ఎంపీగా గెలిస్తే ఆ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని అధినేత భావిస్తున్నట్టు సమాచారం అందుకోసమే అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది సర్వేలతో పాటు జనాధారం ఉన్న నేతలను కొత్త ముఖాలకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం మరోవైపు రాజ్యసభ అభ్యర్థి ఎంపిక కోసం సైతం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంతోష్ కుమార్ బడుగుల లింగయ్య వద్దిరాజు రవిచంద్ర కాలం ఏప్రిల్ రెండుతో ముగుస్తున్నది ఈ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నది ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు కు ఒకే స్థానం దక్కే అవకాశం ఉండడంతో ముగ్గురులో మళ్ళీ ఎవరికి అవకాశం కల్పించాలి లేదా కొత్త వారిని ఎంపిక చేద్దామా అని తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారనే అంశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉండగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వద్రిరాజు రవిచంద్రకే మరోసారి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది రెండేళ్ల పదవి ఎంపిక చేసినప్పుడే పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగులకు అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ లేని విధంగా సవాలు ఎదుర్కొంటుండడం గమనార్హం